తెలంగాణలో జరగనున్న ముందస్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పలు కార్యక్రమాలు చేపట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. ప్రజల్లోకి వెళ్లి వారికి దగ్గరయ్యేందుకు ప్రణాళికను కూడా సిద్ధం చేసుకుంది. నెల రోజుల పాటు నిత్యం ప్రజల్లోనే ఉండే విధంగా ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు ఆ పార్టీ నేతలు. తాజాగా అమిత్ షా తెలంగాణ టూర్కు వచ్చిన సమయంలో ఆ జాబితాను కూడా ఆయన ముందుంచినట్టు సమాచారం. ఇంతకీ ఆ ప్లాన్ ఏమిటో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో తాము కూడా బలమైన పోటీదారులమేనని నిరూపించుకునేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఎన్నికల సమరంలో తమ ప్రభావాన్ని చూపేందుకు కార్యక్రమాల రూపకల్పన చేసింది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఓటు బ్యాంకు పెంచుకుని కొన్ని స్థానాల్లో గెలిచేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. అలాగే ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇన్ఛార్జీలను కూడా నియమించారని సమాచారం. ఇందులో భాగంగా అసెంబ్లీ వారీగా శక్తి కేంద్రాల ప్రముఖుల సమావేశాలు ఏర్పాటు చేయడం, ప్రతి పోలింగ్ బూత్లో 25 మంది కార్యకర్తలతో అసెంబ్లీ మహాసభ నిర్వహించడం, బూత్ లెవెల్ ఏజెంట్ల వర్క్షాప్ నిర్వహించడం, 30 సంవత్సరాలలోపు ఉన్న ఓటర్లతో సమ్మేళనాలు, రాష్ట్ర స్థాయిలో మీడియా వర్క్షాప్, అసెంబ్లీ వారీగా ఛార్జ్షీట్ తయారు చేయడం, ప్రతి పార్లమెంటు కేంద్రంగా SCBC సమ్మేళనాలు ఏర్పాటు చేయడం, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, కేంద్ర ప్రభుత్వ విజయాలను వీడియో వ్యాన్ల ద్వారా ప్రచారం చేయడం లాంటి కార్యక్రమాలు చేయాలని బీజేపీ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక అసెంబ్లీ స్థానాల వారీగా గరీబోళ్ల సమ్మేళనాలు పెట్టాలని, మండల కేంద్రాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నిరుద్యోగ సమస్యలపై ఆందోళన చేయాలని పార్టీ భావిస్తోంది. నేను కోరేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు, ఒక ఇంట్లో ఉన్నటువంటి 3 కుటుంబాలు ఉంటాయి, ఆ 3 కుటుంబాలకు ఇల్లిస్తామన్నా అన్నాడు కేసీఆర్ నాతో మాట్లాడారు. కానీ ఇవాళ అంటే ఎన్ని ఇంట్లో సపోజ్ ఒక తండ్రికి 3 పిల్లలు ఉన్నారు, ఆ 3 పిల్లలు సపరేట్గా వాళ్ళు గ్యాస్ స్టవ్ పెట్టుకొని వాళ్ళు వంట చేసుకుంటున్నారు, అప్పుడు ఆ 3కి ఇల్లు ఇవ్వాలి. బీజేపీ నేతలు కార్యక్రమాలకు సంబంధించిన ప్రణాళికను పకడ్బందీగా తయారు చేశారు. కానీ ఇవి క్షేత్రస్థాయిలో ఎంతవరకు జరుగుతాయో అనే సంశయం మాత్రం ఉంది. రాష్ట్ర నాయకత్వం తమ కార్యక్రమాలను కింది స్థాయి కేడర్ వరకు తీసుకెళ్లలేదనే అభిప్రాయం సొంత పార్టీ కేడర్లో ఉంది. మరి ఈసారైనా కేడర్కు భరోసా ఇచ్చి అసెంబ్లీ స్థానాలను, ఓటు బ్యాంకులను పెంచుకుంటుందా లేదా అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.